ఓకే హాయ్ గైస్, అందరికీ మన సబ్స్క్రైబర్స్లో ఇద్దరు ముగ్గురు అడిగారు అన్నా మీరు షార్ట్ ఫిలిమ్స్కి క్యామ్ తీసుకున్నారు కదా, క్యామ్ ఎలా వర్క్ చేస్తుంది, మేము కూడా తీసుకోదలుచుకున్నాము. ఒకసారి మీరు తీసుకున్న క్యామ్ యొక్క రివ్యూ లాగా పెట్టండి ఒక వీడియో, దాన్ని బట్టి మేము కూడా దాని యొక్క ఫీచర్స్ అవి తెలుసుకుంటామని చెప్పారనమాట. సో అందుకోసం ఈ వీడియో గైస్ ముందే చెప్తారా, దీని టోటల్ రివ్యూ అయితే కాదు, ఇది ఒక ఫిల్మ్ మేకర్ సైడ్ లేకపోతే షార్ట్ ఫిల్మ్ మేకర్ సైడ్ అండ్ నేను ఇప్పుడు దాకా దీంతో ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇంట్లో ఉన్న మొత్తం ఇంకా నేను చూడలేదు, నేను జస్ట్ తెలుసుకుంది 50% మాత్రమే, ఆ 50% ప్రజెంట్ మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఇంకా దీంట్లో కొత్త కొత్తగా ఏం తెలుసుకున్నాం అటు ట్యూటోరియల్స్ లాగా మీకు ఛానల్లో పెట్టేస్తాను ఓకేనా. అండ్ ఇది ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్కి ఎంతవరకు యూజ్ అవుతుందో, ఈ యొక్క కెమెరా ఫీచర్స్ కానీ దీని యొక్క సెట్టింగ్స్ కానీ వాటి గురించి డిస్కస్ చేస్తాను ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈ యొక్క నికాన్ Z50 మాకు రేట్ వచ్చేసి, దీని ప్రైస్ వచ్చేసి 93,000 పడింది, కొంచెం ఈఎంఐ కన్వర్జన్ అంతా కలిపేసి ఇంకో 96 వేసుకోండి, పై పైన ఈ యొక్క చిన్న చిన్న సెటప్లు కొనేసరికి మొత్తం 93 పడింది. సో ఈ 93,000లో మాకు వచ్చింది ఏంటంటే ఈ యొక్క క్యామ్ బాడీతో పాటు 1650 లెన్సు చిన్న లెన్స్ అండ్ తర్వాత 50-250 పెద్ద లెన్స్ అనమాట, ఈ యొక్క కాంబో లెన్స్తో మాకు వచ్చింది అనమాట. దీంతోపాటు ఒక డేటా కేబుల్ అనమాట, సిస్టమ్ కనెక్ట్ చేసుకోవడానికి, వాటి ఛార్జింగ్ కానీ లేకపోతే ఫైల్స్ వాటిలోకి ఎక్కించుకోవడానికి డేటా కేబుల్ అండ్ ఛార్జర్, బ్యాటరీ పెట్టుకుని ఛార్జర్ వస్తుంది. అండ్ దీంట్లో దీనికి దానికి సపరేట్గా మోడ్స్ ఇచ్చాడనమాట. ఇప్పుడు కెమెరా మోడ్ అనుకోండి, పైకి అంటాం ఫొటోస్ తీయడానికి అనమాట, వీడియో మోడ్ అంటే కిందకు వచ్చేస్తే ఇక్కడ వీడియోస్ తీస్తుంది అనమాట. ఫోటో తీస్తున్నామా లేకపోతే వీడియో తీస్తున్నామా ముందు సెట్ చేసేసుకొని దాన్ని బట్టి ఇక్కడ మోడ్స్ని సెట్ చేసేసుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇక్కడ సైడ్ స్లాట్స్ ఇచ్చాడనమాట, ఇక్కడ మైక్రోఫోన్ పెట్టుకోవడానికి స్లాట్ ఇచ్చాడు అండ్ కింద రెండు యూఎస్బి పోర్ట్స్ ఇచ్చాడు, ఒకటి ఛార్జింగ్కి ఒకటేమో కనెక్టర్ అంటే కంప్యూటర్కి సిస్టమ్ కనెక్ట్ చేసుకోవడానికి ఒకటి ఇచ్చాడు అనమాట. అండ్ తర్వాత ఈ యొక్క డిస్ప్లేని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనకి కావాల్సినట్టు. సో ఇటు తిరగదు కానీ కిందకి పైకి అయితే తిరుగుతుంది, దాన్ని బట్టి మీరు ఇక్కడ షార్ట్ చూసుకునేటప్పుడు కానీ ఇలా చూసుకునేటప్పుడు కానీ మంచిగా ఉపయోగపడింది. అండ్ దీంట్లో మీకు ఆపరేట్ చేయడానికి బటన్స్ ఇచ్చాడు అండ్ టచ్ కూడా అనమాట, మీరు టచ్ ద్వారా కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు కెమెరాని. మేము తీసుకున్నామని కాదులే కానీ పర్సనల్గా నాకు బాగా నచ్చిన కెమెరా ఇది, ఎందుకంటే దీంట్లో వస్తున్న పిక్చర్ క్వాలిటీ బెంబే అనమాట, అట్లా ఉంది. దీని యొక్క ఇంటర్ఫేస్ అంతా కూడా సినిమాటిక్గా ఉంది, మన భాషలో చెప్పాలంటే ఒక సినిమా తీయడానికి ఒక హ్యాండీ కెమెరాలో ఎంతవరకు అయితే సెట్టింగ్ చేయాలో అన్ని అంతవరకు సెట్టింగ్స్ ఇందులో ఉన్నాయి, సినిమాటిక్గా ఉన్నాయి సెట్టింగ్స్ కూడా. ఆల్రెడీ మేము తీసిన ఫుటేజ్లు కొన్ని మీరు చూడొచ్చు ఇందులో. దీని యొక్క ఫ్రేమ్ సైజు అండ్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి అప్ టు 4K 30 FPS దాకా మీరు దీంట్లో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట, అంటే 4K అవుట్పుట్ మీరు ఈ యొక్క కెమెరా ద్వారా మీరు బయటికి తేవచ్చు. 920x1080లో పెట్టుకుంటే అప్ టు 120 ఫ్రేమ్స్ దాకా ఉంది, 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్, ఓకే. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నీట్గా ఉంటుంది అందులో, కాకపోతే మెమరీ కూడా దానికి తగ్గట్టే కన్జ్యూమ్ చేస్తుంది, కొంచెం పెద్ద పెద్ద మెమరీలు కావాలి. యాక్చువల్ దీంట్లో వచ్చిన మోడ్స్ ఉన్నాయి కదా, అంటే ప్రతి కెమెరాలో ఉంటాయి. మాక్సిమం ఏంటంటే అందరం కూడా ఆటో మోడ్లో పెట్టేసుకొని రికార్డ్ చేస్తాం అనమాట, వీడియో కానీ ఫొటోస్ కానీ తీసేటప్పుడు ఆటో మోడ్లో పెట్టుకొని రికార్డ్ చేయడమో ఫొటోస్ తీయడమో చేస్తాం ఓకేనా. కాకపోతే నాకు నేను ఆటో మోడ్లో చేసిన దానికంటే ప్రోగ్రామ్లో పెట్టుకొని ISO వైట్ బ్యాలెన్స్ కెల్విను ఇవన్నీ మన అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని కనుక రికార్డ్ చేస్తే ఆటో మోడ్లో కంటే చాలా బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. కొంతమంది మాన్యువల్గా చేస్తారు, కొంతమంది సీన్ ఎస్లో పెడతారనమాట. నేను మొత్తం ట్రై చేశాను, కాకపోతే నాకు ప్రోగ్రామ్లో పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా మంచి రిజల్ట్ వచ్చింది, ఆ యొక్క సీన్ కానీ ఆ యొక్క షార్ట్ కానీ. తర్వాత దీంట్లో బాగా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆటో ఫోకస్ అనమాట, చాలా స్పీడ్గా రియాక్షన్ ఉందన్నమాట ఆటో ఫోకస్లో, వెంటనే ఆటో ఫోకస్ అయిపోతుంది. ఏదైనా ఆబ్జెక్టివిటీ ఎలా కానీ పాస్ అవ్వగానే అది ఫోకస్ అవ్వడము, ఏదైనా మనం ఒక దాని గురించి రివ్యూ చెప్పేటప్పుడు కానీ లేకపోతే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా చూపించినప్పుడు కానీ వెంటనే అది ఫోకస్ అవ్వడము, తర్వాత వెనక్కి దిగాని మనం ఫోకస్ అవ్వటము దీంట్లో చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఆ యొక్క మోడ్ అనేది. అదొక బాగా నచ్చింది నాకు దీంట్లో. అండ్ దీంట్లో స్లో మోషన్ షార్ట్స్ వచ్చేసి ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 1920x1080p 30 FPS దాకా మీరు స్లో మోషన్ షార్ట్ని తీసుకోవచ్చు అనమాట. షార్ట్లు అయితే స్లో మోషన్లో సూపర్ వస్తున్నాయి అసలు. ఓ ఒక చెత్తను స్లో మోషన్లో చూపిస్తున్నా సరే అది ఎక్కడో ఎట్లనో ఏదో కళాఖండలాగా కనిపిస్తుంది అనమాట దీంట్లో తెస్తంటే స్లో మోషన్ షార్ట్లు. అండ్ ఈ యొక్క కెమెరాలో స్టెబిలైజేషన్ ఉంది, చాలా బాగుంది అనమాట. పెద్దగా ఏమీ కదా షేక్ అవ్వట్లేదు, నువ్వు భారీ భారీగా షేక్ చేస్తే తప్ప చిన్న చిన్న మూమెంట్లకి పెద్దగా షేక్ అవ్వట్లేదు అనమాట కెమెరా అనేది, మూమెంట్ అనేది పెద్దగా షేక్ అవ్వట్లేదు. అండ్ దీంట్లో ఆబ్జెక్ట్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉందన్నమాట, ఒక ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక ఆబ్జెక్ట్ని ట్రాక్ చేసి అది ఎట్టుపోతే ఫోకస్ అనేది అంతా అటే చూపిస్తుంది అనమాట, అది కూడా మంచి ఫీచర్ ఇందులో మోషన్ ట్రాకింగ్ అనేది. అండ్ దీంట్లో ఫ్లాష్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందన్నమాట, సో ఫొటోస్కి అయితే ఫ్లాష్ కొడతాం కాబట్టి మంచి నీట్గా వస్తున్నాయి ఫొటోస్ అనేవి, నైట్ అర్ధరాత్రులు తీసినా సరే క్వాలిటీగా వస్తున్నాయి అనమాట, నాయిస్ గెయిన్ లేకుండా వస్తున్నాయి ఫొటోస్ అనేవి, అదొక మంచి విషయం ఇందులో. అండ్ దీంట్లో ఇంకో ఫీచర్ ఏంటంటే మనం మొబైల్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఫోటోలు చూసుకోవడానికి ఎక్కించుకోవడానికే కాదు
మీరు కెమెరాను కూడా దాంట్లో నుంచి ఆపరేట్ చేయొచ్చు. అండ్ దీంట్లో కనెక్ట్ టు స్మార్ట్ డివైస్ కొట్టేస్తే వైఫై ఎస్టాబ్లిష్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసేస్తే ఫోన్లో స్నాప్డీల్ యాప్లోకి వెళ్ళిపోయి వైఫైతో దీంట్లో కనెక్ట్ అయిపోయి వైఫై ద్వారా అండ్ దాంట్లో నుంచి కూడా మీరు ఈ యొక్క కెమెరాను ఆపరేట్ చేయొచ్చు. అండ్ పర్సనల్గా నాకు బాగా నచ్చింది అది. ఎందుకంటే యాక్చువల్గా నాకు ఫోన్ అనుకోండి, నేను సెల్ఫీ కెమెరా పెట్టేసుకుని చేసేసుకుంటాను అనమాట వీడియోలు. అంటే నేను ఎక్కడ కూర్చుంటున్నాను, ఫ్రేమింగ్ సరిపోయిందా లేదా, గ్రీన్ మ్యాట్కి అదంతా సెట్ చేసుకొని ఎదురు కెమెరా కనపడుతుందా సెల్ఫీ కెమెరా, అది చేసుకోవచ్చు. బట్ కెమెరాలో అలా ఎదురు చూసుకోలేం కదా. సో ఇది ఉంది కదా ఈ స్క్రీన్, మనకి ఎదురు తిరగదు కదా, ఇటు తిరగదు కదా. సో ఇలానే చూసుకోవడానికి ఉంటుంది కానీ ఇటు తిరగదు, మన ఎదురుకి తిరగదు, చూసుకోలేం కదా. అప్పుడు ఏం చేస్తావు, ఇంకొక మనిషి ఉండాలి తప్పకుండా అవతల పట్టుకొని, ఓకే అన్నా కొంచెం లెఫ్ట్కి కొంచెం రైట్కి చెప్పడానికి ఉండాలి కదా. ఈ ఫీచర్ వల్ల నాకు ప్లస్ అయింది ఏంటంటే, ఒకటి ఇంకొకళ్ళు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వీడియో షూట్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు తగ్గట్టుగా నేను ఫ్రేమ్ సెట్ చేసుకోగలను. సో ఇలా కెమెరా పెట్టేసి నేను ఎదురు కూర్చొని వెళ్ళి నేను ఫ్రేమింగ్లో నేను ఎక్కడ కూర్చుంటే కనపడుతున్నాను కెమెరాలో, ఫ్రేమింగ్ మధ్యలో కొన్నాను అవతల కొన్నాను మొత్తం కూడా ఆ ఫోన్ ద్వారా చూసేసుకోవచ్చు అనమాట. అండ్ అక్కడే రికార్డ్ ఆన్, రికార్డ్ స్టాప్ మొత్తం దాంట్లోనే ఉంటుంది ఆపరేషన్ అంతా కూడా. సో ఇక స్టార్ట్ అయిన రికార్డ్ స్టార్ట్ చేసుకుంటాను, వీడియో ఒక రికార్డ్ ఆఫ్ చేసుకుంటాను. అక్కడ టైమింగ్ పడుతూ ఉంటుంది, ఎంత మెమరీ ఉంది ఏంటని మొత్తం ఆ డీటెయిల్స్ అని అందులో ఉంటాయి కాబట్టి ఇక నేను చూసుకొని మంచిగా రికార్డ్ చేసుకొని వీడియోలు ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అది బాగా నాకు పర్సనల్గా నచ్చిన ఫీచర్. ఇందులో ఇంకొకళ్ళు ఇబ్బంది పెట్టకుండా మనమే చేసుకునేలాగా ఈ యొక్క ఫీచర్ బాగుంది ఈ కెమెరాలో. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి కంటిన్యూస్గా వాడితే 4 అవర్స్ వస్తుంది. ఫోన్ తగ్గిపోతూ ఉంటుంది, అఫ్కోర్స్ అది అన్నింటిలో ఉండేది అనమాట. కన్ఫామ్గా లాంగ్ షాట్లు, లాంగ్ టైంలో తీసుకునే షాట్లకైతే ఒక అడిషనల్ బ్యాటరీ కూడా దగ్గర పెట్టుకుంటే మంచిదనమాట. సో అది కాసి మొత్తానికి మా యొక్క బంగారం గురించి, అదే నికాన్ Z50 కెమెరా గురించి అనమాట. దీని గురించి మొత్తం తెలుసుకుని మొత్తం చేయాలంటే అది చాలా టైం పట్టే ప్రాసెస్ కాబట్టి ఇంకా ఈలోపు మన వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి ముందుగా ఇంట్రడక్షన్ లాగా చెప్పాను అనమాట, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఈ కెమెరా గురించి. సో మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను, తీసుకోవాలని చెప్పేసి. సో అది గాయస్ ఈ యొక్క వీడియోకి అయితే. అండ్ ఇంకా దీంతో పాటు వెళ్ళే జర్నీలో ఇంకేదైనా సరే నేను కొత్తగా ఈ విషయం తెలుసుకున్నా డెఫినెట్గా దీనికంటూ ఒక వీడియో చేసి సపరేట్గా ఈ యొక్క నికాన్ Z50కి వీడియో చేసి అయితే పెట్టేస్తాను అనమాట. దాన్ని బట్టి కూడా మీరు దీని యొక్క ప్రోగ్రెస్ అనేది మీరు కూడా తెలుసుకుంటారు. ఓకేనా? సో మనం ఎంత ప్రొఫెషనల్ రివ్యూవర్ కాదు ఈ యొక్క ప్రోడక్ట్స్ గురించి అయితే. ఇంకా నాకు తెలిసి ఏదో కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఎగరగొట్టేసి ఉంటాను. సో దీంట్లో ఏదైనా డీటెయిల్స్ అయితే మిస్ అయి ఉంటే సారీ గైస్, క్షమించండి. సో పోన్ అలవాటు చేసుకుంటాను, మంచిగా రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అది గైస్ మొత్తానికి వీడియోకి అయితే. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ యొక్క వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్లో మాకు తెలియజేయండి. అండ్ అడిషనల్గా దీని గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిసినా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా కొత్త విషయము. ఓకేనా? అండ్ ఈ యొక్క వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి, తద్వారా మా యొక్క నెక్స్ట్ వీడియో అప్డేట్ ముందు మీకు వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు నేను మీ యాష్, నమస్తే.